ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 3 రోజులకు ఘనంగా జరపాలని చెప్పేసి ప్రారంభించినటువంటి ఈ విషయం మీద నేను 4 మాటలు మీతో మాట్లాడదలుచుకున్నాను. నా పేరు బత్యాల చెంగలరాయలు, స్టేట్ స్పోక్స్ పర్సన్ టీడీపీ. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి అందరికీ తెలిసినటువంటి విషయాలు, మీకు మాకన్నా కూడా బాగా తెలిసినటువంటి విషయాలు, యావత్ ప్రజానీకానికి మీ ద్వారా తెలిపేదానికి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తెస్తున్నానండి. మీకు తెలుసు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 18 అక్టోబర్ 1952 మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుకున్నారు. దాదాపు 58 రోజులు ఆయన నిరాహార దీక్షలో కూర్చొని 15 డిసెంబర్ నాడు మనకు రాష్ట్రం కోసం త్యాగం చేసి చనిపోయినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఇది జరిగిన తర్వాత పండిట్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఇప్పుడంటే ప్రధానమంత్రి ఇంటికి పోవాలంటే చాలా పర్మిషన్లు, చాలా గేట్లు దాటుకుంటూ పోయే పరిస్థితి, అప్పుడు నేరుగా చొరవగా వెళ్ళే పరిస్థితుల్లో శనివారం నాడు పండిట్ నెహ్రూ గారు స్నానం చేసి పొడుగుడ్డతో తల తుడుచుకొని బయటకు వస్తున్నప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నేరుగా వెళ్ళి, అసలు నీకు స్నానం చేయని ఎట్టబుట్టి పుట్టింది, అక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష మాట్లాడే వాళ్ళకంతా సపరేట్గా రాష్ట్రం కావాలని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు దిగవంతులైనారు, ఇంకా మీరు ఇలాంటి పనులు చేస్తారని గట్టిగా నిలదీయటం జరిగింది. తర్వాత ఒక 15 నెలలకు 1 అక్టోబర్ 1953 నాడు మద్రాసు స్టేట్ నుంచి మనం విడిపోవటం జరిగింది. 1 అక్టోబర్ 1953 భాషా ప్రయోక్త లింగ్విస్టిక్ స్టేట్లు ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఏర్పడినటువంటి విషయం, 11 జిల్లాల ఆంధ్రప్రదేశ్, అప్పుడు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి పెద్ద మనుషులంతా ఘోషించినటువంటి విషయం, మద్రాసులో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ, మద్రాసు మాకు రావాలా, తిరుత్తణి వరకు మాకు రావాలని చెప్పేసి గట్టిగా పోరాడినారు, బళ్ళారు కూడా తెలుగు రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఆనాడు చిన్న చిన్న ఉద్యమాలు జరిగి ఆఖరికి మనకు సపరేట్గా ఈ 11 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. మళ్ళీ తర్వాత 2 జిల్లాలు కొత్తగా యాడ్ అయినటువంటి విషయం మీకు తెలుసు. ప్రకాశం జిల్లా గుంటూరు నుంచి కొంచెం, నెల్లూరు నుంచి కొంచెం, కర్నూలు నుంచి కొంచెం తీసుకొచ్చి 15 డిసెంబర్ 1952 నాడు ఒక జిల్లా మనకు వచ్చినటువంటి విషయం. తర్వాత విజయనగరం జిల్లా 1956లోనే మనకు ఒక జిల్లా ఫజీలాలీ కమిషన్ తర్వాత వచ్చినటువంటి విషయం. దాని లోతుగా పోయే ముందర 1997లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నవంబర్ 1 కడపలో విద్రోహ దినంగా పాటించారు, పెద్ద ఘనంగా పాటించారు. ఎందుకు విద్రోహ దినమని మీడియా వాళ్ళు అడిగితే, మనకు రావాల్సినటువంటి బళ్ళారి మనకు రాలేదు, మనకు రావాల్సినటువంటి మద్రాసు మనకు రాలేదు, మనకు రావాల్సినటువంటి తిరుత్తణి మనకు రాలేదు అని చాలా చెప్పి, చాలా గట్టిగా చెప్పి విద్రోహ దినంగా మనం పాటిస్తున్నామని చెప్పేసి పాటించినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని అన్ని స్కీములు వైఎస్ఆర్ పథకాలే, ఏది ఎత్తుకున్నా భరోసా కాణించి దీన్ని విద్రోహ దినంగా వాళ్ళ తండ్రి గారు పాటిస్తే దీన్ని ఆంధ్ర అవతరణ దినోత్సవంగా మీరు జరుపుకోవటం సబబా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. సరే, మీరు ఆంధ్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారు, ఏ మహానుభావుడైతే త్యాగం చేశారో ఆ మహానుభావుడి ఫోటో ఇన్విటేషన్ మీద లేదండి, మీరు కావాల్సింటే చూడండి, అక్కడ కట్టినటువంటి జెండాల్లో ఆ మహానుభావుడి బొమ్మ లేదండి. నిరాడంబరంగా
మద్రాసులో ఈరోజు కూడా మెమోరియల్ భవన్ ఉందండి. నిరాడంబరానికి మారు పేరైనటువంటి ఆయన దానికి ఆడంబరాలతో అక్కడ జరుపుకుంటామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఇది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నవంబర్ 1, 1953లో ఆంధ్ర, 1956లో తెలంగాణతో కలిసినటువంటి 8 జిల్లాలు. మీరు 10 జిల్లాలు అనుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కొత్తగా వచ్చింది, రంగారెడ్డి జిల్లా కొత్తగా వచ్చింది. అక్టోబర్ 2, 1958లో ఖమ్మం జిల్లా రావటం, తర్వాత 15 ఆగస్టు 1978 నాడు రంగారెడ్డి జిల్లా రావటం జరిగినాయి. అక్కడ 2 జిల్లాలు వచ్చాయి, ఆంధ్రాలో 2 జిల్లాలు, తెలంగాణలో 2 జిల్లాలు, మొత్తం కలిస్తే ఈరోజు 23 జిల్లాలకు కలిసి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా మనం జరుపుకున్నాం. 2 జూన్ నాడు రాష్ట్రపతి గారు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు, రాష్ట్రాలు విడిపోయినట్టు. ఆ రోజు నుంచి గత 5 ఏళ్ళు కూడా నవనిర్మాణ దీక్షలు జరిపినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఆ దినాన్ని రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేరు పెట్టి విడగొట్టేసి తెలంగాణలోకి, తెలంగాణ ప్రాంతాన్ని తీసుకెళ్ళినటువంటి దానికి పెట్టుకొని 2 జూన్ తారీఖు నాడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను మనం అందరం తీసుకొని ఆంధ్రప్రదేశ్ కొత్తగా వచ్చింది కట్టుబట్టలతో మనం ఇక్కడికి వచ్చేసినటువంటిది ఆంధ్రాలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో మనమే నవనిర్మాణ దీక్ష చేసుకొని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఒక రాజధానిని రూపాయి కూడా రైతులకు చెల్లించకుండా వారి దాతృత్వంతో తీసుకొని 33,000 ఎకరాలతో అమరావతి నిర్మాణానికి పూనుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ప్రజలే నాయని నేతలు. మనము ఈ దినాన్ని జరుపుకునేదానికి నవంబర్ 1 ఆంధ్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునేదానికి ఎవరి ప్రోత్సాహం ఉంది? కేసీఆర్ గారి డైరెక్షన్లో, కేసీఆర్ గారు నడిపిన విధంగా నవంబర్ 1 మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నోటిఫికేషన్ వచ్చినటువంటి రోజు 2 జూన్ మనం ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కొక్కటే తెలుసుకునే పరిస్థితి వచ్చేసింది. మేధావి వర్గం అంతా ఈ విషయాన్ని తెలుసుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సామాన్యులు సైతం, మీరు వారోత్సవాలు దినోత్సవాలు జరుపుకునే రోజులు కాదయి. ఇసుక కొరతతో, ఆర్టిఫిషియల్ కొరతతో జనమంతా సత్తుంటే పనులు లేకుండా ఉచితంగా ఏట్లో దొరికే ఇసుక, స్వర్గీయ ఎన్టీ రామారావు భాషలో చెప్పాలంటే నారు పోసినారా, నీరు పోసినారా, కలుపు తీశారా, కుప్పలేశారా భాషలో, ఊరికా వచ్చే ఇసుకను ఉచితంగా ఇచ్చి దాదాపు 40 లక్షల మంది కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా జీవోలు ఇష్యూ చేయడంలో దొంగతాటు జీవోలు ఇచ్చి రాత్రింబౌళ్ళు మీ కార్యకర్తలంతా కర్ణాటకకు, తమిళనాడుకు, తెలంగాణ స్టేట్కు ఇసుక మీరు తోలుకుంటూ వాళ్ళు లబ్ధి పొందే విధంగా మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భవన కార్మికులకు అందరికీ కూడు లేకుండా పోయింది. ఇది చాలా విడ్డూరం. వారోత్సవాలు, ఇసుక వారోత్సవాలు అంట, ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దినోత్సవాలు అంట, ఆనందంలో ఉండేటప్పుడు పండుగలు వస్తాయి, కష్టాలు ఉండేటప్పుడు మీరు పండుగలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా డెంగ్యూ దోమ విస్తారంగా విస్తరించిపోయింది. ప్రముఖ డాక్టర్లే చనిపోతున్నారు. విశాఖపట్నంలో ఒక డాక్టర్ చనిపోయారు.
గుంటూరులో ఒక డాక్టర్ చనిపోయారు. మొత్తం లిస్ట్ అంతా తీస్తే మోర్ దాన్ 1000 డెంగ్యూ రిపోర్ట్ అయినాయి. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది అంత నివేదికలన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న తెలంగాణ స్టేట్ ఆఫ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, డెంగ్యూ వ్యాధితో చనిపోతే 50 లక్షల రూపాయల వరకు పరిహారం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి. ఇవన్నీ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్నది. జిల్లాల వారీగా ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని కూడా మళ్ళీ తర్వాత కలిసినప్పుడు కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. నవంబర్ 1 ఆంధ్ర అవతరణ దినోత్సవంగా మీరు జరపడం తప్పు, ముఖ్యమంత్రి గారు ఇది తప్పు 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 అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. 2, ఏ రోజు నాడైతే డివైడెడ్ అనే నోటిఫికేషన్ వచ్చిందో 2 జూన్ నాడునే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దినంగా మనం భావించాలి, దాన్ని మనం జరుపుకోవాలి. కానీ ఆర్భాట లేకుండా ఆర్థిక నష్టాలతో ఇక్కడ ఆర్థిక మాంద్యమంతో సతమవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువ డబ్బులు దుబారా చేస్తూ మీ ప్రకటనలకు, మీ ఛానళ్లకు ప్రకటనలకు కోట్ల కొలది వెచ్చిస్తూ ఈ మీ ఛానళ్ళను బతికించుకునేదానికి ఉత్సవాలు జరుపుతున్నారు, కానీ మీ పత్రికలను నడుపుకునేదానికి ఉత్సవాలు జరుపుతున్నారు, కానీ ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో బాగోగులు కోరి మీరు ఈ ఉత్సవాలు జరుపుకోవటం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. 1956 ఫజలాలీ కమిషన్ ఇచ్చినటువంటిది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఎక్కడ ఏం జరగాలని చెప్పేసి నిర్ణయం జరిగితే 69 వరకు 13 ఏళ్ళు సాఫీగా జరిగినటువంటి రాష్ట్రంలో 69లో ఒక చిచ్చు వచ్చి ముల్కీ వినాదం వచ్చి ముల్కీ వినాదంతో పోరాడుతూ ఉంటే ఆనాటి హైకోర్టు ముల్కీ చెల్లదని చెప్పేసి కొట్టేసినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆ ఉద్యమం ద్వారానే అక్కడ బీజం పడింది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఏర్పడాలని చెప్పేసి ఉద్యమం. మరో అతనికి ఉద్యమం చేసినటువంటి చెన్నారెడ్డి గారికి గవర్నర్ పదవి తీసుకొని ఆయన చల్లబడిపోతే తాను స్థాపించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసేసి తాను గవర్నర్గా వెళ్ళినటువంటి విషయం మీకు తెలుసు. 72లో మళ్ళీ ముల్కీ వినాదం రావటం, సుప్రీంకోర్టు ముల్కీ విధానం తెలంగాణ చెల్లతాదని చెప్తే మళ్ళీ రాజకీయ నిర్ణయాలు తీసుకొని బివి సుబ్బారెడ్డి గారు స్పీకర్గా ఉంటూ తమ పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని నడిపితే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కూడా మీకు అందరికీ తెలిసిందే. అమరజీవి ఆత్మార్పణ చేసినటువంటి రోజు 1 అక్టోబర్, 2 రాష్ట్రాలు కలిసినటువంటి రోజు 1 నవంబర్, గజిట్ నోటిఫికేషన్ ద్వారా సపరేట్ రాష్ట్రమైనటువంటి 2 జూన్, ఎవరిని అడిగినా చెప్తారు 2 జూన్ నాడు మన నోటిఫికేషన్ ద్వారా మనకు రాష్ట్రం వచ్చిందని చెప్పేసి, మన రాష్ట్రాన్ని విడగొట్టబడిందని చెప్పేసి మీరు ఇంకొకసారి ఆలోచించేసి 2 నోటిఫికేషన్ రోజున ఆంధ్రావతర దినోత్సవంగా చూడవలసిందిగా కోరుకుంటూ, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఫోటోలతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఫ్లెక్సీలతో ఆయన గుర్తు చేసుకునే విధంగా, ఆయన స్మరించుకునే విధంగా రాష్ట్రం అంతా ఆయన ఫోటోలు పెట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటూ.